ప్రపంచమంతా అనుకోకుండా వచ్చిన కష్టానికి అతలాకుతలమవుతోంది. స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునేదెప్పుడా అని ఎదురు చూస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే కల్లోల సమయమిది, కష్టకాలమిది, మొత్తం ప్రపంచానికే ఉమ్మడిగా వచ్చిన కానికాలమిది. నేడొక ప్రశ్న, రేపొక చిక్కుముడి. వర్తమానం భయం భయం, భవిష్యత్తు ప్రశ్నార్థకం. ఈ విపత్కర పరిస్థితి ఎంతకాలమో కూడా తెలియదు. అందరిలో రేపటిపై అంతులేని ఆందోళన. సరిగ్గా ఇదే అంశం ఫార్మా కంపెనీలకు ఆయుధంగా మారిందే. ఇదిగో మందు, అదిగో వ్యాక్సిన్ అంటున్నాయి మందుల కంపెనీలు. వీటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, సిడిసి, ఐసీఎంఆర్ లాంటి సంస్థల అయోమయపు ప్రకటనలు తోడవుతున్నాయి. ఇవన్నీ కలగలిసి మీడియాలో పూటకో కథనం, రోజుకో హెచ్చరికగా మారి ప్రజల్ని అయోమయంలో పడేస్తున్నాయి. ఇలాంటి సమయంలో దేన్ని నమ్మాలి, ఎవర్ని విశ్వసించాలి? అందులో కామన్గా కనిపిస్తున్న ప్రశ్న ఇది. తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదు, మీడియాలో వచ్చేదంతా నిజమూ కాదు. అవును, మీడియాలో వచ్చేదంతా నిజం కాకపోవచ్చు. వార్తా కథనాలకు కండిషన్ సప్లై అని కనిపించని స్టార్ సింబల్ జత చేసుకోవాల్సిన రోజులివి. మీడియా నడుస్తున్న కాలాన్ని ఒడిసిపట్టి కథనాలుగా అందిస్తుంది. ఆయా సంస్థల ప్రకటనలు ఇందులో వార్తలుగానే ఉంటాయి. అయితే కరోనా కాలంలో ఫార్మా కంపెనీలు, రీసెర్చ్ సంస్థల ప్రకటనలకు నిబద్ధత కనిపించడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థకే నిలకడలేదు. సిడిసి ఏ రోజు ఏం చెప్తుందో తెలీదు. ఐసీఎంఆర్ ఎప్పుడేం ప్రకటిస్తుందో తెలీదు. ఈ సంస్థల ప్రకటనలు ఆధారంగా చేసుకుని వచ్చే మీడియా కథనాలపై కూడా 100% ఆధారపడటానికి లేదు. కరోనా మందు కోసం, వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఆతృతగా చూస్తోంది. దీంతో చిన్న చిన్న వార్తలకు ఊహాగానాలను కలిపి వండి వార్చి కథనాలుగా అల్లి జనంపైకి వదులుతోంది మీడియా. ఫలితంగా ప్రజల్లో అంతులేని గందరగోళం ఏర్పడుతోంది. మార్చిలో కరోనా వ్యాపిస్తున్నప్పుడు ఈ స్థాయిలో నష్టం జరుగుతుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ చూస్తుండగానే పరిస్థితి మారిపోయింది. దేశాలకు దేశాలే దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. 6 నెలలు అల్లకల్లోలం తర్వాత కొన్ని దేశాలు తేరుకొని వ్యవస్థల్ని సరిదిద్దుకునే పనిలో ఉన్నాయి. కానీ అది అంత తేలిక కాదని తేలిపోతోంది. కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థలను, సంక్షోభంలో పడుతున్న కోట్లాది ప్రజల జీవితాలను నిలబెట్టుకోవడం అంత సులభం కాదని స్పష్టమవుతోంది. మన దేశంలో కరోనా వీరవిహారం ఇంకా సగం కూడా పూర్తి కాలేదు. ఇప్పుడిప్పుడే అసలు కథ మొదలవుతూ ఉంది. దేశంలో రోజుకు 1,00,000 రోగులు పెరిగే సమయం ముందుందని సర్వేలు చెప్తున్నాయి. మొత్తం రోగులు 20,00,000 ఉన్నప్పుడే ఇలా ఉంటే రేపేమిటో ఊహించడానికి కూడా భయపడే పరిస్థితి. టెస్టులు, మందులు, ఐసీయులు అన్నీ అందరివైపోయాయి. ఐసీయూలో రోగులు చనిపోతున్నారు. ఆసుపత్రి బిల్లు చూసి కుటుంబ సభ్యుల గుండె ఆగిపోతోంది. అందినంత పిండుకొని ఆస్తులు రాయించుకుంటున్నాయి ఆసుపత్రులు. ముందు ముందు ఇంకా ఏం చేస్తాయో కూడా తెలీదు. కోట్ల మంది రోడ్డున పడ్డారు. ఇంకొంతమంది ఉపాధి కోల్పోయేది ఊహించలేని పరిస్థితి. బతికే ఆధారం లేక, అటు కరోనాను ఎదుర్కొనే సపోర్టు లేక అన్ని సమస్యలు సమాజాన్ని ఒకేసారి చుట్టుముడుతున్నాయి. ఈ సమయంలో అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారం కరోనాకు మందో వ్యాక్సినో రావడమనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. అందుకే ఇప్పుడు కోట్లాది ప్రజల దృష్టి ఇప్పుడు ఫార్మా కంపెనీలపైనే ఉంది. దానికి తగ్గట్టుగానే సమస్త ప్రజానికాన్ని కాపాడడానికి అన్ని శక్తులు వెచ్చిస్తున్నామని చెప్పుకుంటున్నాయి కంపెనీలు. 100,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామంటున్నాయి. ప్రయోగాలు జరగడం వాస్తవమే అయినా వచ్చే వ్యాక్సిన్ ఎంతమందికి ఉపయోగపడుతుందో, అసలు అది ఏ మేరకు సమర్థంగా పనిచేస్తుందో కూడా తెలియదు. మరోపక్క ఆలు లేదు, చూలు లేదు అన్నట్టుగా ప్రయోగాలన్నీ మొదట్లోనే ఉంటాయి. ట్రయల్స్ తొలిదశ కూడా పూర్తి కాని కంపెనీలు కూడా వ్యాక్సిన్ వచ్చేస్తోంది, వచ్చేస్తోందంటున్నాయి. WHO, ICMR లాంటి సంస్థలు దాన్ని ప్రకటిస్తాయి. మీడియాలో వరుస కథనాలు వచ్చేస్తాయి. అందుకే న్యూస్ ఛానళ్లు ఊదరగొట్టాయని వెంటనే నమ్మకండి. ఇదిగో మందు, అదిగో వ్యాక్సిన్ అనగానే సంబరపడిపోకండి. ఈ ప్రకటనలు ఎంత డొల్లగా ఉంటాయో గత 6 నెలలుగా మీడియాలో వస్తున్న కథనాలు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు నిజమని చెప్పింది రేపటికి అబద్ధమవుతుంది. ఇవాల్టి దివ్య ఔషధం రేపు పనికిరాందవుతుంది. ఉదాహరణకు ప్రఖ్యాత లాన్సెట్ జర్నల్ HCQ కరోనా వైద్యానికి పనికిరాదని, మరణాల శాతం ఎక్కువగా ఉందని గతంలో ప్రకటించింది. దాన్ని ఆధారంగా చేసుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ మందును వాడొద్దని చెప్పేసింది. కానీ ఆ తర్వాత లాన్సెట్ సంస్థ తన వాదనను వెనక్కు తీసుకుంది. కానీ ఈలోపు ఏర్పడిన గందరగోళం అంతా ఇంతా కాదు. ఓ దశలో కరోనాపై పోరులో HCQను మించింది లేదని నమ్మిన ప్రపంచం అదే HCQను దూరం పెట్టేలా మారింది. ఇలాంటి గందరగోళాలు కరోనా చుట్టూ అనేకం కనిపిస్తున్నాయి. కరోనా కాలంలో వంటింటి చిట్కాల నుంచి వ్యాక్సిన్ వరకు పోటకో మాట వినిపిస్తోంది. అంతేందుకు ప్లాస్మా థెరపీతో ICUలో ప్రాణాపాయంలో ఉన్న రోగుల్ని కూడా కాపాడొచ్చన్న అభిప్రాయాలు నిన్నటి వరకు ఉన్నాయి.
కానీ ఎయిమ్స్ వైద్యుల లేటెస్ట్ స్టడీ ప్లాస్మా థెరపీతో పెద్దగా ప్రయోజనం లేదంటోంది. ఎందుకీ కన్ఫ్యూజన్ వస్తోంది. కరోనా వైరస్ ఈ ప్రపంచానికి కొత్తది. దాన్ని ఎదుర్కోవడంలో ఇప్పటివరకు ఉన్న దారులేవి పనికిరావని తేలిపోతోంది. ఉన్నదల్లా కరోనా లక్షణాలు నియంత్రించే మందులే. కానీ ఈలోపే ఒక్కో సంస్థ అత్యుత్సాహంతో చేసే ప్రకటనలు ప్రజల్లో అంతులేని అయోమయం కలిగిస్తున్నాయి. ఇక వాట్సాప్ డాక్టర్లు, సోషల్ మీడియా సైంటిస్టులు లెక్కలేనంతమంది ఉండనే ఉన్నారు. మన దగ్గర భారత్ బయో తయారు చేస్తున్న వ్యాక్సిన్ ఆగస్టులో వస్తుందని ఐసీఎంఆర్ స్వయంగా చెప్పింది. ఇంకేముంది, ఇండిపెండెన్స్ డే నాటికి వ్యాక్సిన్ వచ్చేస్తుందని న్యూస్ ఛానళ్లు, పేపర్లు ఊదరగొట్టాయి. నెల రోజుల్లో 3 దశల ట్రయల్స్ ఎలా పూర్తవుతాయనే ప్రశ్నలు గాల్లో కలిసిపోయాయి. కానీ లేటెస్టుగా తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాక్సిన్ రావడానికి 6 నెలల నుండి సంవత్సరం వరకు పడుతుందని తేల్చేశాయి. కరోనా కాలంలో ఇలా ఉంటున్నాయి మీడియా కథనాలు. అందుకే న్యూస్లో వచ్చింది కదా అని వెంటనే నమ్మకండి, ఆశలు పెట్టుకోకండి. మందో వ్యాక్సినో రాగానే ప్రపంచం ఒక్కపూటలో గతంలో ఉన్నట్లు మారిపోతుందని కలలు కనకండి. స్వేచ్ఛగా తిరిగేయొచ్చని ఆతృత పడకండి. నడుస్తున్నది కష్టకాలం, దీన్ని జాగ్రత్తగా దాటాలి. దానికి అవసరమైన సరంజామా కాస్త ముందు వెనగ్గా వైద్య శాస్త్రం ఖచ్చితంగా సమకూరుస్తుంది. కానీ ఫార్మా కంపెనీలు చెప్తున్నట్టుగా, మీడియా ఊదరగొడుతున్నట్టుగా మిరాకిల్స్ మాత్రం జరగవని గుర్తుంచుకోవాలి. రాత్రిలో అద్భుతాలు జరుగుతాయని, కరోనా క్షణాల్లో మాయమవుతుందని భ్రమలు వదిలేయండి. ఎందుకంటే వాస్తవాలను గుర్తిస్తేనే వర్తమానం ఎంత క్లిష్టంగా ఉంటుందో అర్థమవుతుంది. ఏం చేస్తే రేపటికి భద్రంగా ఉంటామో తెలుసుకుంటాం. భ్రమంలో బతికితే ప్రమాదం పాళ్లు పెరగడం తప్ప మరొకటుండదు. గతకాలమే మేలు వచ్చుకాలము కంటెన్ అనేది అన్ని సందర్భాల్లో నిజం కాకపోవచ్చు. కానీ కరోనా సమయంలో అవును అనిపించక మానదు. ప్రపంచానికి చైతన్యాన్ని అందించే స్వేచ్ఛ మాయమైపోయింది. అందరినీ కనిపించని సంఖ్యలు కట్టేశాయి. ఇప్పుడున్నదంతా నిస్తేజమే. ఆరోగ్యం కాపాడుకోవడం, ప్రాణాలు దక్కించుకోవడం తప్ప ఏదీ ముఖ్యం కాని రోజులివి. ఈ పరిస్థితి ఇంకా ఎంతకాలం? ఆప్తులను కోల్పోవడం తీర్చలేని బాధ, ఆర్థికంగా కుంగిపోవడం తేరుకోలేని కష్టం. కరోనా ఎప్పుడు ఎవరిని ఎలా విసిరేస్తుందో తెలియడం లేదు. వ్యక్తులే కాదు, అటు ప్రభుత్వాలకు ఇది సవాలే. వైరస్ భయమే కాదు, ఆకలి బాధ కూడా పెద్దదే. కానీ ఇప్పుడు లాక్డౌన్ లేకపోయినా ప్రపంచం పరిగెడుతున్నదీ లేదు. అడుగడుగునా కరోనా వేసిన బ్రేకులతో ఉత్పత్తి, అమ్మకాలు, వ్యాపారాలు అన్నీ నత్తనడక నడుస్తున్నాయి. ఇదే దేశాన్ని ఇప్పుడు ఎక్కువ ప్రమాదంలోకి నెడుతోంది. కోట్లాది బతుకుల్ని ప్రశ్నార్థకం చేస్తోంది. వ్యాక్సిన్ వస్తే చాలు, అంతా బాగైపోతుందనే నమ్మకంలో చాలామంది ఉన్నారు. సరి అయిన మందు వస్తే సమస్య ముగిసిపోతుందని భావిస్తున్నారు. కానీ వ్యాక్సినో మెడిసినో వస్తే కథ పూర్తయినట్టు కాదు, సమస్య తీరినట్టు కాదు. అంతెందుకు? వ్యాక్సిన్ చుట్టూ ఉన్న భిన్న వాదనలు చూస్తే అది వచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండదేమో అనే అనుమానాలు పెరుగుతాయి. ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం మీద 150కి పైగా వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతుంటే వీటిలో 6 వ్యాక్సిన్ ప్రయోగాలు ముందు వరుసలో ఉన్నాయి. వీటిలో 3 చైనా నుంచి, 1 రష్యా, 1 జర్మనీ, మరొకటి యూకే నుంచి వచ్చాయి. నిన్న మొన్నటి వరకు ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనకా తయారు చేస్తున్న వ్యాక్సిన్ మొదట వస్తుందని భావించారు. అక్టోబర్ కల్లా రెడీ చేస్తామని ప్రకటించారు. దానికి తగ్గట్టే చివరి దశ ట్రయల్స్లో ఉన్న ఈ వ్యాక్సిన్తో మంచి ఫలితాలొస్తాయని కూడా ప్రకటించారు. కానీ ఈలోపే చైనా తెరపైకొచ్చింది. మా వ్యాక్సిన్ ఇప్పటికే రెడీ అయిందని, సైనికులకు ఇచ్చేశామని ప్రకటించేసింది. వెంటనే రష్యా కూడా దూకుడు ప్రదర్శించింది. తమ వ్యాక్సిన్ రెడీ అవ్వడమే కాదు, మాస్ ప్రొడక్షన్ మొదలుపెట్టేస్తున్నామని కూడా చెప్పేసింది. నిజానికి 2 దేశాల వ్యాక్సిన్లు 2 దశల ట్రయల్స్ మాత్రమే పూర్తయ్యాయి. కీలకమైంది భారీ సంఖ్యలో ప్రజానికానికిచ్చి వ్యాక్సిన్ సామర్థ్యాన్ని పరీక్షించుకోవాల్సిన 3వ దశ ట్రయల్స్ పూర్తి కానేలేదు. ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితి దృష్ట్యా చివరి దశ ప్రయోగాలు లేకుండానే రిలీజ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాయి ఈ కంపెనీలు. అదే సమయంలో ఫార్మా కంపెనీలు ఆల్రెడీ ఉన్న యాంటీవైరల్ మందులకు కొత్త పేర్లు పెట్టి కరోనా మెడిసిన్ పేరుతో వ్యాపారం చేస్తున్నాయి. ఇవన్నీ చూస్తే కరోనాకు మందో లేక వ్యాక్సినో వస్తుందా, వచ్చినా అది సక్రమంగా పనిచేస్తుందా అనే సందేహాలు బలపడుతున్నాయి. అంటే బతుక్కి భరోసా లేని రోజులు రాబోతున్నాయా? ఇదే జరిగితే మన సమాజం ఏం కాబోతోంది? ప్రపంచం అత్యంత హీనమైన పరిస్థితుల్లోకి దిగజారబోతోందా? చివరకు ఎలా మిగలబోతున్నాం? ఏ సవాళ్లు మనల్ని సంక్షోభంలో పడేయబోతున్నాయి? ఈ ప్రశ్నలన్నీ అందరి మెదళ్లను తొలిచేస్తున్నాయి. ఈ భయాందోళనల్ని మీడియా కథనాలు మరింత పెంచుతున్నాయి. కానీ ఇక్కడ గుర్తుంచుకోవలసిన అంశాలు కొన్నున్నాయి. ఇప్పుడు చూస్తున్న సంక్షోభం ప్రపంచానికి మొదటిది కాదు. మానవజాతి చరిత్రలో ఎన్నో మలుపులున్నాయి. లక్షలాది మందిని బలి తీసుకున్న యుద్ధాలు అనేకం జరిగాయి.
ఎన్నో కరవులు కబళించాయి, మరెన్నో మహమ్మారులు వచ్చిపడ్డాయి. అంతర్యుద్ధాల మారణహోమాలు, సామ్రాజ్యవాదాల యుద్ధకాంక్షలు ఎన్నిటినో ఈ ప్రపంచం చూసింది. కానీ రేపన్నది లేదేమో, ఇక తెల్లవారదేమో అనే భయాందోళన నుంచి మనిషి ఎన్నోసార్లు సురక్షితంగా బయటపడ్డాడు. ఇప్పుడు కరోనా విషయంలోనూ అంతకు మించిన ముగింపు ఖచ్చితంగా ఉండదు. ఏ యుగాంతమో అయితే రాదనేది స్పష్టం. కరోనా అంతమై వేయి రేకుల వెలుగుపూల ఉషోదయాన్ని ప్రపంచం ఖచ్చితంగా చూస్తుంది. కానీ అప్పటి వరకు ఈ గండాన్ని తక్కువ నష్టంతో దాటడం ఎలా అనేదే కీలకమైన విషయం. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, చరిత్రలో మనిషికి తగిలిన ప్రతి దెబ్బ కొత్త పాఠాలనే నేర్పింది. ఎదురైన ప్రతి విపత్తు తల వంచి వెనక్కే తగ్గింది. కానీ శాశ్వతమైన మార్పులు మాత్రం కొన్ని మిగిలాయి. చక్రం తయారు చేసి నిప్పును కనిపెట్టిన నాటి నుంచి ఆధునిక ప్రపంచం వరకు మనిషి చూసిన సవాళ్లు ఎన్నో ఉంటాయి. కానీ వాటికి ఓ కాలపరిమితి ఉంది, ఓ పరిష్కారం కూడా ఉంది. ఆర్థికంగా కష్టాలకు, ప్రాణ నష్టాలకు కారణమై సంక్షోభ కాలాన్ని ఆయా దేశాలకు రుచి చూపాయి. ఆర్థిక క్రమశిక్షణను బలవంతంగానైనా అలవాటు చేశాయి. వైద్య శాస్త్రంలో పరిశోధనలు ముందడుగు వేయడానికి కారణమయ్యాయి. జీవన విధానంలో చెప్పుకోదగ్గ మార్పులు తెచ్చాయి. ఉదాహరణకు, హెచ్ఐవి లాంటి వైరస్లు వ్యాపించిన తర్వాత లైంగిక సంబంధాల్లో సురక్షితమైన విధానాలొచ్చాయి. ఇప్పుడు కరోనా విషయంలోనూ అంతే. కరోనా అంతమైన తర్వాత ప్రపంచంలో కొన్ని మార్పులు శాశ్వతమవుతాయి. లైఫ్ స్టైల్ గణనీయంగా మారబోతోంది. కరోనా అంతమైన తర్వాత కూడా మాస్కులు వాడుతూ మనుషులు ఒకరితో ఒకరు దూరదూరంగా ముడుచుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ పబ్లిక్ ప్లేసెస్లో సురక్షితమైన డిస్టెన్స్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు డైలీ లైఫ్లో హైజీన్ పెరుగుతుంది. ఆసుపత్రులు సౌకర్యాల పరంగా చాలా మారాల్సిన అవసరం ఉందని ఇప్పటికే గుర్తిస్తున్నారు. డిజిటలైజేషన్ దిశగా మరింత వేగంగా అన్ని దేశాలు అడుగులేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇది కరోనా శాశ్వతంగా తెస్తున్న మార్పు. నిజానికి సురక్షితంగా సౌకర్యంగా బతకడం నాగరిక సమాజంలో ప్రజల హక్కు. కానీ పాలకుల నిర్లక్ష్యంతో పబ్లిక్ మైండ్ సెట్ దీనికి కొంత అడ్డంకిగా నిలిచింది. ఇప్పుడు కరోనా ఈ అవాంతరాలను బద్దలు కొడుతోంది. పబ్లిక్ ప్లేసెస్ ఖచ్చితంగా భద్రంగా మారాల్సిన సందర్భం వచ్చింది. భద్రతతో కూడిన లైఫ్ స్టైల్ అనుసరించాల్సిన అవసరం ఏర్పడుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి, దాని చుట్టూ ఏర్పడ్డ భయాలు ఇప్పుడు ప్రపంచాన్ని ఫ్రీజ్ చేశాయి. ఏ 6 నెలల తర్వాత వ్యాక్సిన్ లేదా మందు అందుబాటులోకి వచ్చినా ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనే పరిస్థితి ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది. అన్ని రంగాలు కుప్పకూలి ప్రజల జీవన స్థాయి దారుణంగా పడిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. సంక్షోభ కాలంలో ప్రజలకు భరోసా కావాలి, ఆదుకునే నిర్ణయాలుండాలి. కానీ ప్రభుత్వాలు అదనపు రాయితీలు ఇవ్వడంలో చొరవ చూపలేదన్నది వాస్తవం. దీంతో కరోనా కష్టకాలంలో ఏ దారి తెలియని పరిస్థితిలో ప్రజలు పడ్డారు. మన దేశంలో జనాభా గణనీయంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది. దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేసిన వ్యవసాయం నిరంతరం సంక్షోభంలోనే ఉంటోంది. కానీ ఇప్పుడు దేశాన్ని ఆదుకుంటోంది కూడా వ్యవసాయమే. కానీ ఈ శక్తి మన గ్రామాలకు, పంట పొలాలకు ఎంతకాలం ఉంటుందనేది ప్రశ్నార్థకమే. ఇప్పటికైతే తిండి గింజలకు లోటు లేదు. గోడాంలలో మూలుగుతున్న ధాన్యం, గోధుమ నిల్వలతో పాటు వస్తున్న పంట దేశాన్ని బతికించగలదు. ఇంతవరకు సందేహం లేదు. కానీ ఇప్పుడు సమస్య ఇంట్లోనో, ప్రభుత్వ షెల్టర్లో తిని పడుకోవడం గురించి కాదు. అది ఎప్పటికైనా తాత్కాలిక పరిష్కారమే. భద్రమైన జీవితాలనే వైరస్ వణికిస్తోంది. ఇక ప్రతిపూట ఓ ప్రశ్నగా బతికే వారిని కరోనా పాతాళంలోకి నెడుతోంది. ఇక ఎంత త్వరగా వచ్చినా వ్యాక్సిన్ ఈ ఏడాదిలోనే అందరికీ అందే అవకాశాలు తక్కువే. పైగా అది ఎంతవరకు పనిచేస్తుందో కూడా కాన్ఫిడెంట్గా చెప్పలేం. అది వచ్చేనాటికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయేలా కనిపిస్తోంది. జరుగుతున్న నష్టం, భరిస్తున్న కష్టం అంతా పోయి మళ్లీ మామూలు కావడం అంత తేలిక కాదు. పరిస్థితులు ఎప్పుడెలా మారతాయో, ఎప్పుడే ముప్పు పొంచి ఉంటుందో తెలియనప్పుడు అప్రమత్తత అవసరం. రూపాయి రూపాయి లెక్కించి ఖర్చు చేసే జాగ్రత్త ఉండాలి. వినోదాలు, విలాసాలను పక్కన పెట్టాలి. రేపటి భద్రతే కీలకంగా మారాలి. బతుకు ప్రశ్నార్థకంగా, ఆర్థిక పరిస్థితి అనిశ్చితిలో ఉన్నప్పుడు జాగరూకత అవసరం. మరోపక్క కరోనా చుట్టూ పూటకోమాటగా వినిపించే వార్తలు అయోమయాన్ని, ఆందోళనను పెంచుతున్నాయి. భయం సమస్య తీవ్రతను మరింత పెంచుతుంది. కానీ ఇక్కడ కావాల్సింది జాగ్రత్త మాత్రమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐసీఎంఆర్ లాంటి సంస్థలకు, ఎయిమ్స్ లాంటి వ్యవస్థలకే క్లారిటీ రావడం లేదు. అలాంటప్పుడు మందుల గురించి, వ్యాక్సిన్ గురించి ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకోవడం అనవసరం. ఎప్పుడొస్తాయో తెలియని వాటి గురించి, వచ్చినా పనిచేస్తాయో లేదో తెలియని వాటి గురించి ఆందోళన సరికాదు. ఎవరికి వారు జాగ్రత్త తీసుకోవడమే కీలకం. కరోనా ఎలా కంట్రోల్ అవుతుంది, కరోనా మందెప్పుడొస్తుంది, ఏ వ్యాక్సిన్ పనిచేస్తుంది, ఇవన్నీ ఇప్పటికిప్పుడు సమాధానం చెప్పలేని ప్రశ్నలే.
కానీ స్పష్టంగా చెప్పగలిగే విషయం ఏంటంటే కరోనా నుండి కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. నిజానికి ఇక్కడ ప్రభుత్వం చేయగలిగేది కూడా స్వల్పమే. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉంటే, ప్రాణాపాయం ఉంటే ఆ సమయంలో అవసరమైన వైద్య సదుపాయాలు ప్రభుత్వం అందచేయాలి. కానీ అంతకంటే ముందు కరోనా రాకుండా ఉండాలన్నా, వచ్చినా ఇతరులకు వ్యాపించకుండా ఉండాలన్నా ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవాలి. స్వీయ రక్షణే ఇప్పుడు కనిపిస్తున్న ఏకైక మార్గం. ఈ విషయాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదే. సోషల్ డిస్టెన్స్ ఇప్పుడిదే కీలకం. విచ్చలవిడిగా ఎటుపడితే అటు తిరిగితే కరోనాకు ఎదురెళ్లినట్టే అని గుర్తుంచుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో, వర్క్ ప్లేసెస్లో ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్కులు ధరించడం, శానిటైజర్లను వాడడం తప్పనిసరి చేసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలి. పోషకాహారం తీసుకోవాలి. దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఇమ్యూనిటీ పెంచుకోవాలి. కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్న రోజులివి. దానిపై పోరాడాలంటే ఎవరికి వారు సైనికులుగా సన్నద్ధంగా ఉండాలి. అప్పుడే కరోనా కాలాన్ని క్షేమంగా దాటగలం. ఇదొక సంక్షోభ సమయం, ఇదొక యుద్ధ సందర్భం. ఇలాంటప్పుడు సాధారణ జీవితానికి అవకాశం ఉండదు. పరిస్థితి సర్దుకుని అంతా చక్కబడడానికి కొంత సమయం పడుతుంది. ఒక్క రాత్రిలో జరిగే అద్భుతాలకు ఇక్కడ అవకాశం లేదు. అందుకే ఎవరికి వారు జాగ్రత్త పడాలి. ఎవరి ప్రాణాలకు వారే బాధ్యులని గుర్తుంచుకోవాలి. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.